సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు షాక్. 3 రోజులుగా కరెంటు కట్టు ఓటు వేయమని గ్రామస్తుల ధర్నా. రంగంలోకి దిగిన అధికారులు. ఇది కథ. మొత్తం మీద 10వ తరగతి బడిపోరగాళ్లకు పరీక్షలు అయ్యేటప్పుడు ఫ్రీ బస్సు పెట్టినాం. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ. 10వ తరగతి పోరగాళ్ళకు కూడా ఫ్రీగానే ఎక్కించకపోయి పరీక్ష కేంద్రాల కాడ దించాలే, వాళ్ళు పోవాలి రావాలి, పరీక్షలు మంచిగా రాయాలని అన్నారు. అది సీఎం సొంత ఇలాకాల ఫ్రీ బస్సు పెట్టినాం అని చెప్పేసి గొప్పాలు గప్పాలు కొట్టుకునే సీఎం గారు, మంత్రులు వాళ్ళ సొంత నియోజకవర్గాలకే, వాళ్ళ సొంత జిల్లాలకే కనీసం బస్సు సౌలతులు కూడా లేని సందర్భాలు చూసినాం. ఏదైతే తాగునీటి సమస్యలు లేవు కావాలని వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పేస్తే సీఎం సొంత ఇలాకాల రోడ్డు మీద బిందెలు పట్టుకొని రోడ్డు మీద ఆ మహిళలు బైఠాయించి ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. ఇక ఇప్పుడు డైరెక్ట్ 4 రోజుల తరబడి సీఎం సొంత ఇలాకాల 4 రోజులు 2-3 గంటలు కరెంటు పోతేనే మనం సస్తాన్నం, ఇక్కడ రోజు 4-5 గంటలు కరెంటు తీసేస్తేనే సస్తాన్నం. 4 రోజుల నుంచి కరెంటు లేదట వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక దిగరా నిరసన సెగకు. ఎక్కడ పోయినా సీఎం సొంత ఇలాక కాదు, కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు పోయినా నిరసన సెగలు తాగుతా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈ సెగలైతే మామూలు సెగలు కాదు, అలా నిజంగా తిరుగుబాటు మొదలైంది అని చెప్పడానికి నిదర్శనం ఇదే. మామూలు సెగలు దాక్తలవి సీఎం సొంత ఇలాకలను అయితే 4 రోజుల నుంచి కరెంటు లేదు అని చెప్పేసి, 4 రోజుల నుంచి కరెంటు లేదు అని చెప్పేసి రోడ్ల మీద బైఠాయించరు, మేము ఓట్లు వెయ్యం గనక వెయ్యమంటే వెయ్యము అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం. మనము చూసినాము మొత్తం మీద ఓటు మేము వెయ్యము, మీరు కరెంటు ఇచ్చేదాకా ఓటు మేము వేయమని చెప్పేస్తే 9 గంటల దాకా ఒక్క ఓటు కూడా, పొద్దుగాల 7 గంటలకు మొదలైతే పోలింగు, 9 గంటల దాకా ఒక్క ఓటు కూడా నమోదు కాలే. ఆఖరికి అధికారులు వచ్చి, రాన్రయ్యా మీ బాన్సను ఓట్లు వేయండ్రి, మేము ఇప్పుడే కరెంటు ఇస్తాన్నాము అంటే, మరి తెల్లారి కరెంటు ఉన్నదో పీకేసీరో తెలియదు కానీ మొత్తం మీద అప్పటిమందం అయితే ఆపద్దెల్లార్పుకున్నారు. నిరసన సెగలు దాకుతా ఉన్నాయి కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డికి మొత్తం మీద ఇంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఆయననే ఒప్పుకున్నాడు. ఆ వ్యతిరేకత నిజమే అని చెప్పేసి ఇక్కడ చేతలలో కూడా తెలుస్తూ ఉన్నది. ఏది మరి సొంత ఇలాకాను అభివృద్ధి చేసిండు రేవంత్ రెడ్డి అంటే 4 రోజులు కరెంటు తీసేస్తాడు అభివృద్ధి? నిరంతరాయంగా కన్ను రెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోని జాగలల్లా, కరెంటు తీసేయని పరిస్థితులల్లా ఇప్పుడు 4 రోజులు 5 రోజుల తరబడి కరెంట్లు తీసేస్తుర్రంటే ఇదే అభివృద్ధి అన్నట్టు.